అందరికీ నమస్కారం నా పేరు అర్చన రోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ అంజు శ్రీనివాస్పురం చేరుకొని ఆటో ఎక్కి హాస్టల్కి బయలుదేరుతుంది వార్డెన్ని అడిగితే ఎవరో ఒక అతను వచ్చి మీ చెల్లిని తమ్ముడిని తీసుకెళ్ళిపోయాడు అని చెబుతుంది వెంటనే వెంకట్కి కాల్ చేసి మాట్లాడుతుంది అంజలి ఏంటే నీ చెల్లి తమ్ముడు ప్రమాదంలో ఉన్నారంటే ఎగేసుకొని వచ్చావా ఇన్ని రోజులు ఒక్క కాల్ కూడా చేయలేదు అంటే వీడు ఏం పీకతాడు నన్ను అని అనుకుంటున్నావా అలా అనుకుంటున్నావని నీకు నీ చెల్లిని తమ్ముడిని నీకు కాకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను అక్కడ ఎవడో ఒకడిని పట్టావంట కదా వాడితో రోజు కులుకుతున్నావట నాకు నువ్వు అవసరం లేదు నీ చెల్లి మాత్రమే కావాలి దాన్ని పెళ్లి చేసుకొని నా కోరికను తీర్చుకుంటాను పూటకొక రకంగా నరకం చూపించి దాన్ని చంపేసి నేను ఇంకో పెళ్లిని చేసుకుంటాను అన్న వాడి మాటలకు అంజలికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అవుతుంది నీ కాళ్ళు మొక్కుతా నా చెల్లిని తమ్ముడిని ఏం చేయకు ప్లీజ్ వెంకట్ ఏంటి వెంకట్ ఇంకోసారాను ఏంటి బావ నుండి వెంకట్ వరకు వచ్చిందా కథ ఎవడిని చూసుకొని నీకు అంత బలుపు సారీ బావా నా చెల్లిని తమ్ముడిని ఏం చేయకు నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను అయితే సరే నేను అడ్రస్ చెబుతాను రెండు నిమిషాల్లో నా దగ్గర ఉండాలి అప్పుడు నేనేం చెప్తే అది నువ్వు చేస్తే వీళ్లను వదిలిపెడతాను అన్న మరుక్షణం సరే బావా వస్తున్నాను అంటూ ఆటో ఎక్కి వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతుంది అంజలి నిర్మానుష్యమైన ప్లేస్లో ఒక గోడౌన్లో అంజు చెల్లిని తమ్ముడిని కట్టిపడేస్తాడు వెంకట్ వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూసిన అంజలికి గుండె ముక్కలైంది ఇక ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా వాడి కాళ్ళ మీద పడిపోయింది నీకు ఏం కావాలో చెప్పు మా చెల్లిని తమ్ముడిని మాత్రం వదిలిపెట్టు ప్లీజ్ బావా అంటూ అర్థిస్తుంది అయితే సరే నన్ను పెళ్లి చేసుకో వాళ్ళని ఇప్పుడే వదిలిపెడతాను అనగానే సరే బావా చేసుకుంటాను అంటుంది అనడమే ఆలస్యం వాళ్ళని వదిలిపెడతాడు అక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అంజు చుట్టుముడతారు ఇద్దరు రేపు మధ్యాహ్నం వరకు మన పెళ్లి జరిగిపోవాలి కాదు కూడదు అని ఎక్స్ట్రాలు చేశావనుకో నీ చెల్లెను చెప్పాను కదా అంటూ నవ్వు నవ్వుతాడు ఏంటి అర్థమైందా అని గద్దిస్తాడు సరే అని తలుపుతుంది ఇక ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్తుంది అంజలి ఈ విషయం అమ్మకు చెప్పకూడదు అని కళ్ళు నీళ్ళు తుడుచుకొని ఇంటికి వెళ్ళిపోతారు అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అంజలి ఇక ఎలాగో తప్పదు చెప్పాల్సిందే అని ఇంట్లోకి వెళ్ళగానే ముగ్గురి పిల్లలను చూసిన ఆ తల్లి ముఖంలో నవ్వు వచ్చి చేరుతుంది అమ్మ అంటూ ప్రేమగా దగ్గరికి వెళ్తారు ఇప్పుడొచ్చారు నాన్న మీరు ముగ్గురు ఎందుకు ఇంత సడన్గా అని ఆశ్చర్యపోతుంది లక్ష్మి ఏదో జరిగింది అన్న అనుమానం వెళ్ళబుచ్చుతుంది ఏమైందమ్మా నువ్వు హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చావు తమ్ముడిని చెల్లిని ఇంటికెందుకు తీసుకొచ్చావు నాకేం అర్థం కావట్లేదు అని అయోమయంగా అడుగుతూ ఉంటే ఇక చేసేది లేక తప్పక జరిగింది చెబుతుంది అంజలి అయ్యో అవునా వాడు అంత పని చేశాడా అంతేకాదమ్మా రేపు మధ్యాహ్నం వరకు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు లేకపోతే చెల్లిని అంటూ ఆగిపోతుంది అంజలి నువ్వేం టెన్షన్ పడకమ్మా నాకు మీకంటే ఎవరూ ఎక్కువ కాదు నేను వాడిని పెళ్లి చేసుకుంటాను మీరు నా మీద టెన్షన్ పెట్టుకోకండి అంటున్న అంజు మాటలు ఇంటెన్స్ట్గా వస్తుంటే లక్ష్మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మా కోసం నీ జీవితం మొత్తం దారపోసావు ఇంకా ఎందుకు మా గురించి ఆలోచిస్తున్నావు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంజు మేము ఎలాగో బ్రతుకుతాం కానీ అంటున్న లక్ష్మి మాటలకు చెయ్యి అడ్డుగా పెడుతుంది ఏంటమ్మా నన్ను పరాయి దాన్ని చేసేస్తున్నావా మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళిపోతాననుకుంటున్నావు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అంటూ బాధపడుతుంది ముగ్గురు తల్లిని దగ్గరికి తీసుకొని ఏడుస్తారు ఆ వీడియోలో వెంకట్ అంజు చెల్లి తమ్ముడు మీ మెడ మీద కత్తి పెట్టిన వీడియో చూడగానే షాక్కు గురవుతుంది వెంటనే ముంబై నుండి హైదరాబాద్కి బయలుదేరి వచ్చేస్తుంది అంజలి వాళ్ళు అలా బాధపడుతుండగా క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తాడు వెంకట్ వాడిని చూసిన ముగ్గురు భయపడి వాళ్ళ అమ్మని గట్టిగా హత్తుకుంటారు కోడి తన పొదవులో పిల్లలని ఎలా దాచిపెడుతుందో అలా దాచుకుంటుంది లక్ష్మి సంతాప సభ పూర్తయితే రేపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టండి నేను పని వాళ్ళను పంపిస్తాను వాళ్ళు అన్ని పనులు చేస్తారు అని వెళ్తుండగా రాజు జమీందార్ గారు వెంకట్కి అడ్డుగా నిలబడతారు మీరేంటి వాళ్ళకి వత్తాసు పలకడానికి వచ్చారా అసలు ఏమనుకుంటున్నావురా నిన్ను పోలీసులు అంత తన్నినా కానీ బుద్ధి రాలేదా మళ్ళీ ఆ పిల్ల మీద పడి ఏడుస్తున్నావు నేను దాని మీద పడి ఏడవట్లేదు దానిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను పెళ్లి చేసుకోక ముందు దానితో శోభనం చేసుకుంటే మీరే కదా పోలీసులకు పట్టించారు అందుకే పెళ్ళైన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు నాకు అన్ని రైట్స్ ఉంటాయి సో అందుకే దాన్ని పెళ్లి చేసుకుంటాను మీరు నా పెళ్ళిని ఆపాలని చూసారో తెల్లారేలోపు వాళ్ళ శవాలు కనబడతాయి గుర్తుపెట్టుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీళ్ళు మాత్రం బిక్కు బిక్కుమంటూ ఒక్కొక్కరు ఒక్కో మూలన కూర్చొని ఆలోచనలో పడతారు ఇక ఆ రోజు ఒక్కరికి కూడా తెల్లారితే ఏం జరుగుతుందోనని నిద్రపట్టదు ఇక్కడ హర్షబాబు చెప్పిన వెంటనే ముంబై నుండి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని బయలుదేరుతారు హైదరాబాద్లో దిగగానే ఫస్ట్గా కిరణ్ని మీట్ అవుతాడు రే అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా దాన్ని ఎలా పంపిస్తావు నువ్వు కిరణ్ కాలర్ పట్టుకొని అడగగానే నేను చెప్పేది ఒకసారి వినరా వాళ్ళ చెల్లి తమ్ముడు ప్రమాదంలో ఉన్నారు అదంతా నాకు తెలుసుబే నేను చూసుకుంటాను కదా నువ్వేంటి మధ్యలో పుడింగులాగా ఆ కాస్తసేపు ఆగలేకపోయావా నేను హ్యాపీగా ఉండడం నీకు మీ చెల్లికి అస్సలు నచ్చదు కదా అందుకే ఇలాంటి పనులు చేస్తుంటారు అసలు నా గురించి తెలిసి కూడా అంత డేర్గా ఎలా పంపించావు రాస్కెల్ అది దొరికిందే ఛాన్స్ అని నా నుండి తప్పించుకోవడానికి చూస్తుంది అంజు నిన్ను అస్సలు వదలనే వస్తున్నా అని అనుకుంటూ కిరణ్ కాలర్ని విసురుగా వదిలి హర్ష కార్లో వెళ్తుండగా రేయ్ ఆగరా తను టూ డేస్లో వస్తానని చెప్పింది నువ్వు ఇంకొక మాట మాట్లాడమనుకో ఇక్కడ చావదొబ్బుతా దొబ్బై ఇక్కడ నుండి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ నా ఫ్రస్టేషన్ తీర్చుకునే నా ఫ్రెండ్ని కోల్పోతానని వదిలేస్తున్నాను దానికి ఎంత ధైర్యం ఎన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని అయినా వెళ్ళింది ఈసారి మాత్రం దాన్ని నా నుండి ఎవడు కాపాడలేడు అని కోపంగా అనుకుంటూ అది వెళ్ళి ఎంత ఎంత టైం అవుతుంది అడుగుతాడు చాలాసేపు అవుతుందిరా హర్ష ఇప్పుడు ఇంత మిడ్ నైట్ అవసరమా రేపు మార్నింగ్ వెళ్దూ లేరా అన్న కిరణ్ మాటలకి షార్ప్గా ఒక చూపు చూసి సరే కానీ నేను కూడా వస్తాను నీతో నన్నైనా తీసుకెళ్లరా అంటాడు కిరణ్ అలా అనగానే ఏం అవసరం లేదు నువ్వు ఇక్కడ వీళ్ళని చూసుకో అని స్టార్ట్ చేయబోతుండగా హర్ష మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది విసుగ్గా ఫోన్ చేతిలోకి తీసుకొని చెప్పండి డాడ్ అంటాడు హైదరాబాద్కి ఎప్పుడొచ్చావు నాన్న అంటాడు రాజారావు ఇందాకే వచ్చాను డాడ్ మరి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నాకు కొంచెం పనుంది డాడ్ బయటకు వెళ్తున్నాను అది కాదు నాన్న మీడియా వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వచ్చారు ఏదైనా పని ఉంటే రేపు మార్నింగ్ చూసుకుందువు కానీ ఇప్పుడు ఇంటికి రా నాన్న డాడ్ నన్ను విసిగించకండి అనగానే అసలు ఏమనుకుంటున్నావు హర్ష నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకుంటున్నావా అరే ఒక్క మాటనైనా వింటావా ఈ ఒక్కసారికి నా మాట వినరా వినను డాడ్ నన్ను విసిగించకండి అంటాడు హర్ష అంటాడు గట్టిగా నువ్వు ఏం చేస్తావో తెలీదు ఇంట్లో ఉండాలి అన్న ఆయన మాటలకి చిరాకు వస్తున్న షర్ట్ అని స్టీరింగ్ మీద ఒక కిక్ ఇస్తాడు వెంటనే కిరణ్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు హర్ష అంతా మిడ్ నైట్లో కూడా మీడియా హర్ష హైదరాబాద్కి వచ్చాడని తెలిసి ఇంటర్వ్యూ చేయడానికి ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటారు అతని కోసం వాళ్ళతో మాట్లాడి ఇక ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకూడదు అని వెళ్తుండగా తెల్లందాక నాన్న ఏదైనా పని ఉంటే మార్నింగ్ చూసుకుందువు ఈ ఒక్కసారికి నా మాట విను అని బుజ్జగించి చెబుతున్న సింధూజ మాటలకి సరే అని ఆ నైట్ అటు అంజుకి ఇటు హర్షకి నిద్ర లేకుండా పోతుంది ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తూ ఉంటాడు బాబు ఇక వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఫ్రెష్ అయ్యి మామ్ వాళ్ళకి చెబితే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారు అని వాళ్ళకు చెప్పకుండా వెళ్తుండగా ఎందుకు అంత తొందర అంటాడు రాజారావు గారు అసలు మీ ప్రాబ్లం ఏంటి డాడ్ మీరు నన్ను మీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తే అస్సలు ఊరుకోను నేను నా ఇష్ట ప్రకారంగా నా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నాను మీ కంపెనీస్కి మీ బిజినెస్లు అన్నిటికీ ఏ లోటు రాకుండా చూసుకున్నాను ఇక నుండి కూడా చూసుకుంటాను నేను రావడం ఎన్ని రోజులు పడుతుందో తెలీదు అప్పటి వరకు రెస్టారెంట్ని చూసుకోండి కంపెనీని కూడా చూసుకోండి ఇంకో విషయం కిరణ్ నిత్య లవ్ చేసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడండి హత్యకి ఇంతకంటే మంచి సంబంధం మీరు ఎలాగో తీసుకురారు వాడు బంగారం అంతకంటే మంచివాడిని మనం తీసుకురాలేం కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ చేయండి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కిరణ్ హెల్ప్ తీసుకోండి కిరణ్ నువ్వు డాడ్కి హెల్ప్గా ఉండు చెల్లిని అమ్మని చూసుకో ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఒక కాల్ చేయి నేను వస్తాను అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే కాల్ చేయండి అని ఇక ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కార్ని స్టార్ట్ చేసి హైవే రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్